ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నారు. బిడ్డలారా, దేవుని అత్యధికమైన కృపను బట్టి, కేవలము ఆయన మన ఎడలో చూపుతూ ఉంటున్న జాలిని బట్టి సజీవుల లెక్కలో మనము నిలిచి ఉన్నాం. ప్రపంచమంతా ఏ రీతిగా ఉందో మీ కళ్ళెదుట కనపడుతూ ఉంది. దేశాలు ఏ రకంగా వణికిపోతూ ఉంటున్నాయో మీ కళ్ళెదుట కనపడుతూ ఉంది. మీ చెవులు ఒకే ఒక్క వార్తతో మారుమ్రోగుతూ ఉంటున్నాయి. ఈ భయోత్పాదక పరిస్థితులలో మరణం ప్రతి దేశాన్ని కాటువేస్తూ ఉంటున్నాయి పరిస్థితులలో. పిల్లరా, దేవుని సన్నిధిలో మరి ఎక్కువ సమయం గడపవలసిన సమయమాసన్నమైనది. మీరందరూ ఈ సమయంలో ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎంతమంది ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు? గతంలో ఇదే ఛానల్లో, ఇదే ప్రోగ్రాంలో దేవుడిచ్చిన వాగ్దాన వాక్యాన్ని మీ గుమ్మల మీద, మీ గృహాల తలుపుల మీద, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగుళ్ళను నీ గుడారంను సమీపించదు అని, ఈ యొక్క దినాలలో దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన కీర్తనల్లోని ఆ వాగ్దానాన్ని ఆ మీ ఇంటి గుమ్మల మీద వ్రాసి పెట్టుకునమని తెలియచేసి ఉంటున్నా. ఎంతమంది ఆ పని చేశారు? చేయకపోతే ఇప్పటికైనా మీ బిడ్డలకు తెలియచేయండి. మీరు ఏ స్థలంలో ఉంటున్నారో ఆ స్థలంలో ఈ వాగ్దాన వాక్యాన్ని పుచ్చుకొని వ్రాసి వీళ్ళరా ఎదుటిగా పెట్టుకోండి. కీర్తన 91, ధైర్యాన్నిచ్చే కీర్తన. దయనీయమైన పరిస్థితుల్లో ఉంటున్న ఈ దేశం, ఈ దేశమే కాదు అనేకమైన దేశాలు, ప్రపంచమంతా కూడా అల్లాడుతున్న ఈ పరిస్థితులలో ఆ వాగ్దానం, ఆ కీర్తన మనకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. నీ ప్రక్కన 1,000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. వీళ్ళారా, ప్రపంచమంతా ఒక్క తాచిపైకి రావటం అన్నది ఈ దినాలలో మనం చూస్తూ ఉంటున్నా. అనేక సార్లు దేవుని రాకడ సంబంధించిన వర్తమానాలలో దేవుడి మాటలు మనకు స్పష్టంగా తెలియచేసి ఉంటున్నాడు. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచమంతా ఏకమవుతుంది అని, క్రీస్తు విరోధి ఈ లోకం మీద పెత్తనం చలాయించడానికి ఈ పరిస్థితులు వాడు ఉపయోగించుకుంటాడు. ప్రకటన గ్రంథం పారాయణం చేసిన ప్రతి దేవుని బిడ్డకు ఈ వార్త సుస్పష్టం. దేవుని గ్రంథం ఒక పొల్లైనా తప్పిపోదు, ఒక సున్నైనా తప్పిపోదు. ఆకాశము భూమి గతిస్తుందేమో కానీ దేవుని లేఖనాల్లో ఉంటున్న ఒక్క మాట కూడా గతించదు అని, వాక్య సత్యాల మీద ఆధారపడిన ఆయన బిడ్డలమైన మనం సూటిగా ఈ మాటలు ఎరుగుదాం. కనుక ఈ పరిస్థితులలో దేవుని రాకడ కొరకు ఎదురుచూచే బిడ్డలుగా, ఈ ప్రపంచంలో ఈ పరిస్థితులలో కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా, నీ వంతు బాధ్యతగా కొంతమందిని అగ్నిలో నుంచి లాగటానికి ప్రార్థనాపూర్వకంగా పోరాడండి. యేసయ్యను నమ్ముకోవటం మించిన మార్గం మరొకటి లేదు. యేసు రక్తమే శరణ్యం. ఆయన రక్తంలో పాలు పంపులు, ఆయన రక్తములో అదుగో శుద్ధి చేసుకోకుండా, ఆయన రక్త ప్రోక్షణ క్రిందకి రాకుండా పిల్లరా మీరు పరలోకం చేరలేరు. ఏ భేదమునూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని
దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాయి. పాపము విషయంలో తారతమ్యాలు లేవు. చిన్నవారు పెద్దవారు అని, ఆ దేశపు వారు ఈ దేశపు వారని ఏమాత్రం భేదాలు లేవు. అందరూ తప్పిపోయారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణము నుంచి మనల్ని తప్పించడానికి ఈ రెండవ మరణములో పాలు పంపులు పొందకూడదు అని ఈ మానవాళి యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, అభోభయంకరమైన పరిస్థితులలో పడకూడదు అని దేవుడు తాను సంకల్పించి ఉద్దేశించి జగత్తు పునాది వేయబడక మునిపే అవునాయన ప్రణాళిక ప్రకారం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి ఆయన ద్వారా యుగమునకు రక్షణ ఓడ సిద్ధం చేశాడు. ఆయన నమ్ముకోవటం ద్వారా ఆ మరణం నుంచి నీవు తప్పించుకుంటావు. ఆ రెండవ మరణములో నీకు పాలు పంపులు ఉండదు. ఆయన రక్షకుడు, ఆయన మాత్రమే రక్షకుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవుడు. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చేరడు అని సుస్పష్టంగా పలికిన మాటలు మనం ఎరుగుదాం. ఆయనే మార్గం, ఆయనే శరణ్యం, ఆయనే మన దిక్కు, ఆయనే మనకు ఆధారం ప్రియులారా. ఆయన రక్తధారలలోనే ఈ పాప మానవాళికి విరుగుడు, పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన వైపు నీవు చూచినట్లుగా దేవుడు ఉద్దేశించినవే. ఆయన వైపు నీవు తిరగాలి. ఆయన వైపు నీవు తిరిగితే కలువరి సిలువలో వేలాడుతూ ఉంటున్న యేసు క్రీస్తు నీ కళ్ళకు కనపడుతూ ఉంటే ఆయన చేసిన త్యాగం, నీ పక్షంగా ఆయన చేసిన యాగం నీకు ప్రస్ఫుటంగా నీ కళ్ళ ఎదుట కనపడుతూ ఉంటే స్తుతి యాగం చేయకుండా నీవు ఉండలేవు. జిహ్వాఫలం అర్పించకుండా నీవు ఉండలేవు. ఎనోరు ఆయనని స్తుతించక మానదు. హృదయమారా ఆయనని స్తుతించి మనసారా ఆయనని కీర్తించే ధన్యత ఆయన బిడ్డలమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. పాతాళమున ఆయనకు స్తుతి కలుగుతుందా? మన్ను ఆయనను స్తుతిస్తుందా? యెషయా గ్రంథంలో చూస్తాం, మన్ను నిన్ను స్తుతించున, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించదురు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈనాడు మీరు సజీవులుగా ఉంటున్నారు. ఎంతోమంది మీ కళ్ళ ఎదుట ఈ దినాలలో మరణం కొనిపోతూ ఉంటుండగా, మరణం కాటేస్తూ ఉంటుండగా, దేవుడు అపాయము నీ ఇంటికి, నీ గృహానికి దరిచేయనీయకుండా నీ బిడ్డలను కాపాడుతూ ఉంటుండగా, అమ్మా అయ్యా దేవుడిని ఎంతగా నీవు స్తుతించాలి, ఎంతగా ఆయన మీద నీవు ఆధారపడాలి. ఇంకా మనం మేల్కొనకపోతే, ఇంకా మనం బుద్ధి తెచ్చుకోకపోతే పిల్లరా పరిస్థితులు మన ఇంటికి కూడా దాపురించే పరిస్థితి ఉంది. దేవుని నమ్మిన బిడ్డలకైతే అవును, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. మన ప్రియ ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు. మరణమాని విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచినవాడు. అవునాయన మరణం మనకు మరణం లేకుండా చేసింది. పిల్ల రెండవ మరణం నుంచి తప్పించటానికి ఆయన రక్త మాంసములలో పాలివాడి మన పక్షంగా మనకు రావలసిన శిక్ష యావత్తును ఆయన తీసుకున్నాడు. ఈ నేటి దినాలలో పిల్లర మనమందరము దేవుని పక్షంగా ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది విశ్వాసులైన వారు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నారు. ప్రపంచమంతా ఏకతాటి మీదకి
వస్తున్న ఘడియలు మనం చూస్తూ ఉంటున్నా. ఆర్థికంగా ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయో మీరు చూస్తూ ఉంటున్నారు. ఎకనామికల్ సిట్యువేషన్స్, పొలిటికల్ సిట్యువేషన్స్, స్పిరిచువల్ సిట్యువేషన్స్, ఈ మూడింటిని మీరు గమనిస్తూ ఉంటే అతి త్వరలో దేవుని రాకడ ఖచ్చితం ప్రియులారా, ఖచ్చితం. ఈ సంభవాలన్నిటిలో కూడా దేవుని వాక్యం, అనేక మంది దైవజనులు విత్తిన వాక్యం నీలో ఫలించాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఎన్నిసార్లు గద్దించినను, ఎన్నిసార్లు దేవుని వాక్యంతో దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటున్నా, నువ్వు లోబడకపోతే ఆ మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణమౌనాన్ని చూస్తూ ఉంటున్నా. దేవుడు మనకి బుద్ధి కలగటానికి ఈ మాటలు రాయించాడు పిల్లలు. కొరింథీ పత్రికలో మనం చూస్తాం అది ఆనాడు వారికి కలిగిన ఆ సంభవాలన్నీ కూడా కేవలం ఈ కాలంలో ఉంటున్న మనకి బుద్ధి కలగటానికి దృష్టాంతాలుగా అవును దేవుడు ఉంచాడు అన్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ జ్ఞానకాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. అమ్మా మారు మనసు పొందావా, అయ్యా మారు మనసు పొందావా, నీ మనస్సు మారిందా, నీ హృదయం దేవునికి ఇచ్చావా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు అని యిర్మీయా గ్రంథంలో చూస్తాం. నీ హృదయం, నీ తలంపులు కేవలము చెడ్డవి ప్రియులారా, కేవలం చెడ్డవి. ఆదికాండ గ్రంథంలో చూస్తాం దేవుడు మనుష్యులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడట. వారి హృదయములోని తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని చూస్తూ ఉంటున్నా. ఈ పరిస్థితులను బట్టి అయినా నువ్వు చేస్తూ ఉంటున్న దురాలోచనలు, చెడ్డ తలంపులు, నీవు చేసిన చెడ్డ క్రియలు, అన్యాయపు క్రియలు, అక్రమ క్రియలు, ఏమేం చేస్తూ ఉంటున్నావో నీకు తెలుసు. ఈనాటి పరిస్థితులలో దేవుడు నీకు బుద్ధి కలగటానికి ఆయన కల్పిస్తూ ఉంటుండగా ఆయన చెంతకుర పశ్చాత్తాప హృదయుడు ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు ప్రియులారా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయడు అని చూస్తూ ఉంటాం. మన పాపములను మనము ఒప్పుకోవాలి ప్రియ. ఈ పని చేయకుండా శుద్ధీకరణ కార్యం జరగదు ప్రియ. మొఖాళ్ళు వంచే దైవదాసులు దేవునికి కావాలి, ప్రార్థనాపరులు దేవునికి కావాలి. అనేక సార్లు అపవాది మనం మోకరించకుండా చేస్తున్నాడు. అసలు ఈ సమయంలో ఎంత సమయము దేవునికి మనం ఇవ్వగలమో, ఎంతో బిజీ లైఫ్ నుంచి దేవుడు తప్పించి ఈ 2-3 వారాలు ఎంతో ఉపశమనము కలిగించి ఉంటుండగా నీవెంత సమయము దేవునికి కేటాయిస్తూ ఉంటున్నా? ఇది కూడా విశ్వాస జీవితానికి పరీక్షే. ఎంత సమయము నీ మోకాళ్ళ జీవితం, నీ కన్నీటి జీవితం, నీ కుటుంబం కొరకు, నీ దేశం కొరకు, నీ ప్రపంచం కొరకు, ఇప్పుడున్న పరిస్థితుల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు? పిల్లరా ప్రార్థన చేయండి. ప్రార్థనను మించిన ఔషధం మరొకటి లేదు. మీరు ప్రార్థించాలని, మీరు ప్రార్థనాపరులుగా ఎదగాలి అని, ప్రార్థనలో అంతకంతకు పైకి మెలగాలి అని దేవుడు ఈ పరిస్థితులు నీ ఎదుట ఉంచి ఉంటున్నాడు. దేవుని కుమారుడా,
దేవుని కుమార్తె, ఈ లోకంలో నీవు ఇంకా బ్రతుకున్నావు, నీ చుట్టూ అనేక మంది కూలుతూ ఉంటున్నారు. నీ సంగతి ఏమిటి? నువ్వేం చేస్తున్నావు? చూస్తూ కూర్చునే సమయము కాదు ఇది. మోకరించండి ప్రియులారా, అమ్మా అయ్యా మోకరించండి, తల్లులారా మోకరించండి. హగ్గయి గ్రంథంలో చూస్తాం, సరంబి వేసిన ఏళ్లలో నివసించుటకు ఇది సమయమా? లేయండి, దేవుని ఆరాధించండి, దేవుని సన్నిధికి రండి అని అన్నాడు హగ్గయి ప్రవక్త ద్వారా. దేవుడు పలికిన మాటలు చూస్తూ నెహెమ్యా గ్రంథంలో చూస్తాం కదా, కట్టుటకు పూలు కొందము రండి, పడిపోయిన ప్రాకారాలు కట్టటానికి తనకుంటున్న ఉన్నతమైన పదవిని కూడా వదులుకొని దేవుని ప్రజలు ఎదుగో యెరూషలేము కాల్చివేయబడదండి. ఆ వార్త విన్నప్పుడు ఆ కన్నీటితో ప్రార్థన చేసిన నెహెమ్యా మనకు ఒక గొప్ప మాదిరిగా ఉంటున్నాడు ప్రియులారా. ఈనాడు అటువంటి నెహెమ్యాలు దేవునికి కావాలి. పిల్లరని చుట్టూ పడిపోయిన ప్రాకారాలు కనపడుతూ ఉంటున్నాయి, కూలిపోయిన పరిస్థితులు కనపడుతూ ఉంటున్నాయి. నీవు చేయవలసిన ఒకే ఒక్క కార్యం కట్టుటకు పూనుకోవాలి. ప్రార్థనా జీవితం కలిగిన ప్రతి బిడ్డ పిల్లర ఆత్మీయంగా ఎంతో గొప్ప ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నత స్థితికి ఎదుగుతాడు. కానీ అపవాది ఆ ప్రార్థన జోలికే పోకుండా చేస్తూ ఉంటున్నాడు. పనికి మారిన వాటికి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నాం, హెచ్చిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పిల్లర దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగిన వారుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. రెండే మాటలు దేవుని గ్రంథం కీర్తన గ్రంథంలో చదివి కొంచెం సేపు ప్రార్థనలో గడుపుదాం. కీర్తనల గ్రంథంలో 86వ కీర్తన, దావీదు కీర్తన, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకుత్తరమిమ్ము, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నా దేవా నిన్ను నమ్ముకుని నీ సేవకుని రక్షింపుము, ప్రభువా దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను, నన్ను కరుణింపుము, ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింప చేయుము. 4వ వచనం కూడా చూడండి, లేక 5, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృత్పాతిశయము కలవాడవు. ఇదే కీర్తన, ఇవే మాటలు ఇది నాన్న మనం కూడా పలుకుదాం. దేవా నేను దీనుడను, నేను దరిద్రుడను అని ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. మీరు గమనించినట్లయితే పెద్దవారు చిన్నవారు అన్న తేడా మాత్రం లేదు, ఏ భేదమును లేదు. నేడున్న అదిగో ఆ మహమ్మారి అందరినీ కాటేస్తూ ఉంది ప్రియులారా. కొంతమంది డబ్బున్న వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోలేక విసిరేస్తున్నారట. ఈ డబ్బు సంపాదించాను బ్రతుకున్నంత కాలంలో, కానీ ఇదిగో నాకు అవసరమైనప్పుడు ఈ డబ్బు నన్ను ఏమీ కాపాడలేకపోతుంది అని. నేను దరిద్రుడను, దీనుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. అమ్మా అయ్యా ఈ మాట నీ నోట ఈ నేడు ఈ నేటి దినాన నీవు పలకాలని దేవుడు నీ నోట ఉంచుతూ ఉంటున్నాడు. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. ఈ చిన్న ప్రార్థన నీవు చేస్తావా? ఈ చిన్న మాట నీవు పలుకుతావా? నీవు ఆయన భక్తుడవు కదా, ఆయన కుమారుడవు కదా, ఆయన కుమార్తెవు కదా. అన్నాడు ఆ గొప్ప రాజు, ఘనకీర్తి కలిగిన రాజు,
దేవుని హృదయానుసారుడుగా దేవునికి అత్యధికమైన సమయాన్ని కేటాయించి, అదిగోటి ఒకవైపు రాజ్య పరిపాలన, మరొక వైపు దేవునికి ఇవ్వవలసిన సమయం ఎంతో చక్కగా జరిగించిన ఆ దావీదు మహారాజు పలుకుతున్న మాట, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. ప్రిలార దినాలు భయంకరంగా ఉంటూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి మాట తెలియచేయండి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకరించి నీ రక్షణ కొరకు, నీ కాపుదల కొరకు, నీ క్షేమం కొరకు, ఆయన భక్తుడవు కాబట్టి, ఆయన బిడ్డవు కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి, దేవా నా ప్రాణం కాపాడయ్యా, ఇదే భక్తుడు అంటాడు, దినముల మధ్య నన్ను కొనిపోకు అంటాడు, పూర్తి ఆయుష్ నేను జీవించాలయ్యా, నేనేమైనా నీకు వ్యతిరేకమైన కార్యాలు జరిగించి ఉంటే నన్ను క్షమించయ్యా. 51వ కీర్తనలో మనం చూస్తాం, ఎంత ఓపెన్గా కదా ఒప్పుకుంటున్న దావీదు మహారాజు మనకు ఒక మాదిరి. ప్రియులారు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి స్థితి ఆయనకు తెలుసు, ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు, ఆయనకి దాచిపెట్టి ఆయన కళ్ళు కప్పినవేమీ చేయలేవు. కనుక ఇప్పుడుంటున్న పరిస్థితుల్లో ధైర్యంగా ఉండండి, దేవుడిచ్చే వాగ్దానాలు తీసుకోండి, దేవుని బిడగా ఈ దేశం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడు, మనల్ని మన బిడ్డలని ఆయన కాపాడుతాడు. తలలో ఉంచుదా. దేవుని బిడ్డలారా, అద్భుతమైన దేవుని మాటలు మనం విన్నా, మన ప్రియ ప్రభు ఆరోహణమవటానికి ముందు, ఇక సిలువకు వెళ్ళటానికి ముందు తన శిష్యులతో మీ హృదయములు కలవరపడనీయకుడి అన్న మాట నేడు మనతోనూ చెబుతూ ఉంటున్నాడు. నీ కుటుంబం, నీ బిడ్డలు కాపాడబడాలి అంటే, అదిగో ఆ యొక్క మహమ్మారి నీ ఇంటి దరి చేరకుండా ఉండాలి అంటే, నీవు చేయవలసిన ఒకే ఒక్క కార్యం దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఓ నేను దీనుడను దరిద్రుడనని ఆ మహారాజే పలుకుతూ ఉంటుండగా అవే మాటలు మనమును పలుకుతూ, దేవా నా ప్రాణము కదా ఆ మాట, మరలా మరలా పలుకుదా, నా ప్రాణాన్ని కాపాడయ్యా, నేను నీ భక్తుడను, నా ప్రాణాన్ని కాపాడు అని ఆయన సన్నిధిలో ప్రణమిల్లి ఈ మాట పలుకుదా. ప్రేంగల తండ్రి, దయగల దేవా, మీరు అనుగ్రహించిన అమూల్యమైన సమయమకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా నాన్న. మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు, ఎంతో గొప్ప బాధ్యత తండ్రి ప్రభు మా మీద ఉంచారు. నశించిపోయే ఆత్మల కొరకు తండ్రి ప్రభు మేమును పాటుపడే ధన్యత మాకిచ్చారు, అందుకే స్తోత్రాలు. ఈ దినాల ప్రత్యేకంగా నాన్న ఆయా ప్రపంచంలో జరుగుతూ ఉంటున్న పరిస్థితులన్నిటిని బట్టి ఓ ప్రభు మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న. ఆయా తండ్రి ప్రభు అల్లా కలోలంగా ఉంటూ ఉంటుండగా ఓ తండ్రి ప్రభు భయంకరమైన తండ్రి భీతితో అయా తండ్రి దేశాలు అల్లాడుతూ ఉంటుండగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అమెరికా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయా తండ్రి, అత్యధికంగా అయా ఓ ప్రభు అల్లాడుతూ ఉంటున్నారు తండ్రి. జనం అగ్రరాజ్యమే కానీ తండ్రి ఇది నాన్న తండ్రి ప్రభు భయంకరమైన తండ్రి ప్రభు అతలాకుతలమైన పరిస్థితులలో తండ్రి రోజుకు ఇంతమంది అన్నట్టుగా చనిపోతూ ఉంటుండగా ప్రభు వారి ఆక్రందన తండ్రి వారిని సన్నిధిలో పెడుతున్న మొర అయ్యా తండ్రి ప్రభువ మీరే వారికి మార్గం చూపించి అతి త్వరలో
ఇందులో నుంచి బయటపడటానికి సహాయం చేయండి తండ్రి. మేము ప్రార్థన మాత్రమే చేయగలమయ్యా. మీరు గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి. సమస్తం మీ స్వాధీనంలో ఉంటున్నాయి. ఇటలీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి, బహుగా అల్లాడుతూ ఉంటున్నారు. స్పెయిన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, ఇరాన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, చైనా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి ప్రత్యేకంగా తండ్రి ప్రభు యూకే కొరకు ఓ తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి తండ్రి ప్రభు యూరప్, తండ్రి ప్రభు ఆఫ్రికా, అమెరికా, అలాగే ఆసియా దేశాలు తండ్రి ప్రభు ఏ ప్రాంతం వదలకుండా తండ్రి ప్రపంచమంతా తండ్రి ప్రభు ఒకే ఒక్క వార్తతో, ఒకే ఒక్క మాటతో, ఒకే ఒక్క తండ్రి ప్రభు యుద్ధము అన్నట్టుగా తండ్రి ఉంటూ ఉంటుండగా, ఇవి మీ రాకడకు సూచనలని తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరించి ఉంటుండగా, మేము బుద్ధి జ్ఞానములు కలిగి తండ్రి మీ సన్నిధిలో అయా ప్రభు పాదాల చెంత చేరి మా ప్రార్థన జీవితాన్ని సరిచేసుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభు మా దేశం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరణాల సంఖ్య తండ్రి పెరుగుతూ ఉంటుండగా నా తండ్రి మీరే మమ్మల్ని కాపాడండి అయ్యా, మమ్మల్ని భద్రపరచండి అయ్యా, మా కుటుంబాలని కాపాడండి, మా బిడ్డలను కాపాడండి తండ్రి. నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము అన్న ప్రార్థన మేమును చేస్తూ ఉంటున్నాం. మీ బిడ్డలమయ్యా, మీ సొత్తు అయ్యా, మీ మా దేవుడు అయ్యా తండ్రి, మీకు సమస్తము సాధ్యము తండ్రి. ఏవో తండ్రి ఎంతమంది అయితే ఏ యొక్క టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రోగ్రాన్ వీక్షిస్తూ ఉంటున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటున్నారో, వారి గృహాల చుట్టూ మీ కంచి వేయండి తండ్రి, మీ దూతల సంచారం ఉంచండి నాన్న తండ్రి. ఓ ప్రభువా మరి తండ్రి ఎదుగో కాపుదలు ఇవ్వండి. యెహోవాయందు భయభక్తులు గల వారి ఎడల ఇదిగో వారి ఇంటి చుట్టూ ఆయన దూతలను ఉంచి కాపాడును అని కీర్తన 34లో రాసినట్టుగా తండ్రి ప్రభు కంచి వేయండి అయ్యా, భద్రపరచండి నాన్న, ఏ అపాయము రాకుండా తండ్రి. ప్రభా ప్రతిదినం వార్తలు మమ్మల్ని ఎంతో భయానికి గురి చేస్తూ, భయోత్పాతానికి గురి చేస్తూ ఉంటుండగా నిబిడ్డమైన మేము నెమ్మది కలిగి క్షేమం కలిగి జీవించడానికి మీరే సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఈ సమయంలో వారి అవసరాలు మీరు తీర్చమని, ఎవరైనా ఆరోగ్యంతో ఉంటే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీరే నానా తండ్రి ప్రభు స్వస్థత దయచేయమని, ఈ కార్యక్రమానికి కూడా అతను నిరాటంకంగా మీరే కొనసాగించమని, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని తొందరలు ఉన్నాయి, మీరే ఆదుకోమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రిలరా, ఈ కార్యక్రమం ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించగలరు. ఫ్రిలరా, ఒక చిన్న మనవి, దయచేసి ఈ కార్యక్రమానికి మీ యొక్క ఆర్థిక సంబంధమైన సహాయం కూడా ప్రార్థనా సహాయంతో పాటు అవసరమై ఉంటున్నది. ప్రభు ఎవరినైనా ప్రేరేపిస్తే ఇదిగో దయచేసి మీ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటున్న అకౌంట్ నెంబర్కి, అలాగే మాకు ఫోన్ చేసి వివరాలు తెలియచేయగలరు. అన్నిటికీ మించి దేవుని బిడ్డలమైన మనం ప్రార్థనలో ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక.